ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు సీనుతోనే ఆకట్టుకున్నాడు. అఫ్ కోర్స్ తెలుగు డిక్షన్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు, బట్ మాస్ హీరోగా మాత్రమే తనను గుర్తించాలనే అతని తపనను మెచ్చుకోవాల్సిందే. అందుకు తగ్గట్టుగానే అన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సరైన సక్సెస్లు రాకపోయినా ఈ మాస్ ఎలిమెంట్స్ తో అతనికి నార్త్ లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఎస్, ఇప్పుడు తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోల కంటే బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ మార్కెట్ చాలా పెద్దది అంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా బోయపాటి శ్రీనితో చేసిన జై జానకి నాయిక అతన్ని అక్కడ తిరుగులేని డబ్బింగ్ స్టార్ గా నిలబెట్టింది. రాక్షసుడితో తెలుగులో పెద్ద హిట్ కూడా అందుకున్నాడు. అటుపై చేసిన అల్లుడు అదుర్స్ పోయినా ఇప్పుడు బాలీవుడ్ లో జెండా ఎగరేయబోతున్నాడు. తెలుగులో ప్రభాస్ ను మాస్ హీరోగా నిలబెట్టిన ఛత్రపతిని వివి వినాయక్ డైరెక్షన్ లో హిందీలో రీమేక్ చేశారు. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో ఇంకా స్టార్డమ్ రాలేదు, అయినా అప్పుడే బాలీవుడ్ ఏంటి, ఇక్కడే అంత సీన్ లేదు, ఇంకా అక్కడుంటుందా అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు కూడా. ఆ మధ్య వచ్చిన ట్రైలర్ చూసి తెలుగు ఆడియన్స్ కొందరు సెటర్స్ కూడా వేశారు. బట్ ఎవరేమనుకున్నా ట్రోలర్స్ అందరికీ తనదైన శైలిలో ధీటుగా సమాధానం చెప్పాడు బెల్లంకొండ కుర్రాడు. సినిమా రిలీజ్ కు ముందే హిట్ కొట్టేశాడు. ఎస్, హిందీ ఛత్రపతికి ఆయన బడ్జెట్ 45 కోట్లు. అయితే జీ స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నిటినీ కలిపి 50 కోట్లకు కొనేశారు. వీటిలో డిజిటల్ ఓటీటీ శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి ఉన్నాయి. ఇక మిగిలింది థియేట్రికల్ ప్రాఫిట్, అంటే థియేటర్స్ లో ఎంత వచ్చినా నిర్మాతకు లాభాలే అన్నమాట. పైగా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించింది పెన్ స్టూడియోస్ వాళ్ళు. అక్కడ భారీగానే రిలీజ్ ప్లాన్ చేసి ఉంటారు. ఎంత కాదనుకున్నా ఛత్రపతిని ఈ తరం చూసి ఉండదు. ఏ కొద్ది మంది వెళ్ళి బాగుంది అన్న టాక్ వచ్చినా శ్రీనివాస్ బాలీవుడ్ లో సక్సెస్ కొట్టినట్టే. మరి బ్లాక్ బాస్టర్ కాకపోయినా బాగుంది అన్న టాక్ తెచ్చుకున్నా అతను విజయం సాధించినట్టే. ఇంకా చెబితే రిలీజ్ కు ముందే ఆ నిర్మాతలు సేఫ్ అయ్యారంటే అదంతా అతని కెపాసిటీయే కదా. అందుకే పెన్ స్టూడియో మరో 2 సినిమాలకు శ్రీనివాస్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో ఒకటి తెలుగుకు, మరొకటి మళ్ళీ హిందీకే. ఛత్రపతి హిట్ అయితే ఈసారి ఓ మంచి హిందీ దర్శకుడితోనే ప్రాజెక్ట్ సెట్ చేసే సత్తా పెన్ స్టూడియోస్ కు ఉంది. ఏది ఏమైనా మనోడు ఇంత గెలిచి రచ్చ గెలిచినట్టే. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ గోల్ కొట్టేశాడు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.